49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలను సీఎం కేసీఆర్ ఆపద్ బాంధవుడిగా ఆదుకుంటున్నారని అన్నారు ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్. ఆపద సమయంలో వైద్య ఖర్చుల కోసం బాధిత కుటుంబాలకు సీఎం కేసీఆర్ అందజేస్తున్న సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కోదాడ మండలానికి చెందిన 30 మంది లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం విషయంలో ప్రభుత్వం పూర్తి భరోసా కల్పిస్తుందని అన్నారు. రాష్ట్రంలో అట్టడు వర్గాన్ని, బలహీన వర్గాన్ని, బడుగుల్ని, పేదరికంలో మగ్గుతున్న వాళ్ళని ఆదుకోవడానికి అనేక రకమైన సంక్షేమ కార్యక్రమాలతో పాటు అనారోగ్యంతో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకి సామాన్యుల్ని ఆదుకోవడానికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం ఇవ్వడంతో పాటు నిజాం ఆర్థోపెట్టిక్ హాస్పిటల్ లాంటి దగ్గర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఎల్ఓసి ఇస్తే లక్షల రూపాయల నిధుల్ని వెచ్చించి వాళ్ళకి వైద్యం చేపించడంతో పాటు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కానీ ఇతరత్ర వేరే హాస్పిటల్లో వైద్యం చేయించుకున్న వాళ్ళకి మరి ఒకవైపు అప్పులు చేసి ఆస్తులు అమ్మి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అప్పులు చేసిన వాళ్ళని ఆదుకోవాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారి సహాయాన్ని నిధించి ప్రతి నెల రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి సహాయాన్ని నిధించి వైద్య ఖర్చులకు గాను ఆ పేషెంట్లకి చికిత్స చేయించుకున్న రోగులకి నిధులు ఇవ్వడం జరుగుతుంది. ఆ క్రమంలోనే ప్రతి నెల కనీసం 50 నుంచి 60 మందిని చొప్పున దాదాపుగా 20 లక్షలు 30 లక్షలు ఒక్కోసారి 1 కోటి 1.4 కోటి చొప్పున కూడా నిధులు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. గ్రామ గ్రామాల చికిత్స చేయించుకున్న వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా చితికిపోకుండా ఉండటానికి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వాళ్ళు చేసిన ప్రయత్నంలో భాగంగా చెడుదోడు వాదుడుగా ఒక కుటుంబ సభ్యుడిగా ఈరోజు ప్రభుత్వం ముఖ్యమంత్రి ఆదరించి అందరినీ ఆదుకోవాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి సహాయాన్ని నుంచి 40,000 నుంచి మొదలుకొని 60,000 రూపాయల వరకు 80,000 రూపాయల వరకు వైద్య ఖర్చులకు ఇస్తున్న సంగతి రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిందే. ఆ క్రమంలోనే ఈరోజు కోదాడు పట్టణంలో, కోదాడు ఊళ్ళలో నియోజకవర్గ వ్యాప్తంగా 56 మందికి దాదాపుగా 60,000 రూపాయల చొప్పున, 40,000 చొప్పున కొన్ని లక్షల రూపాయల నిధుల్ని పంపిణీ చేయడం జరిగింది.